महबूबाबाद जिला डोर्नकल शिवारु मल्लेगुड़ सरहद कांग्रेस जिला सीनियर नायक निधि कोंडपल्ली रघुराम रेड्डी ऐदेकराल सेंद्रीय पद्धति मैंगो गार्डन साइदेकराल विस्तीर्ण में मामड़ तोट सा वेप नूने गोमूत्रमु चेपल व्यर्थपु नीरु वर्मी कंपोस्ट पिचिकारी चेस्तुन्नानु ऐदेकराल विस्तीर्ण में 750 मोक्कलु 12.5 अडुगुल दूर में ओक मोक्कनु नाटि एटुवंटि तेगुळ्ळु रालेदनि दिगुबडि मंचिगा उंदनि तेलिपारु। మైక్ కనెక్ట్ చేస్తారా? ఇది కాంపల్లి విలేజ్ మనగూడెం శివార్లో ఉంటది, కానీ వాసంగి ఇది కురి మండలం కింద వస్తుంది, డోర్నకల్ కూడా దగ్గరే ఇది. సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయ సాగు వ్యవసాయం అనేది మొట్టమొదటిసారిగా ఒక 5 ఎకరాల విస్తీర్ణంలో మేము ఈ మన నవంబర్లో 3.5 సంవత్సరాల చెట్లు రాజమండ్రి నుంచి తీసుకొచ్చి మొక్కలు నాటడం జరిగింది. మొత్తం సేంద్రీయ పద్ధతుల్నే వీటిని చేస్తున్నాం. మొత్తం వీటికి ఇచ్చే వాటర్ గాని ఇది గాని మొత్తం డ్రిప్ ద్వారా వస్తుంటది. ఇప్పుడు ఆల్రెడీ ఇది నెల అవుతుంది, ఈ కాపు దిగి నెలకే 1.5 కేజీ అయింది. అదే మాదిరిగా ఏ చెట్టుకు చూసినా శాంపుల్ పద్ధతిగా వచ్చే సంవత్సరం నుంచి దిగుబడి ఎక్కువ రావాలి. ఈసారి చిన్న మొక్కలు కాబట్టి మేము శాంపుల్ గురించే ఆపాము. చెట్టుకొక కాయ చొప్పున ఆపాము. ఇది జనరల్గా ఈ చెట్టు కూడా చూడండి, మొత్తం అంతా ఏ చెట్టు కూడా అసలు ఇంత పురుగు కానీ ఇది కానీ ఏది లేకుండా చాలా ఇంత హెల్దీగా వస్తుంది చూడండి. ఈ దీంట్లో కూరగాయ సాగు కూడా ఉంది, కూరగాయలు కూడా పెట్టాము మొన్న సేంద్రీయ పద్ధతిలో. ఇది హిమాయత్ కాయ, ఒక నెల రోజుల కాపు. ఇది ఏమాత్రం తెగుళ్ళు లేకుండా కాపు దిగుబడి ఉంది. తెగుళ్ళు లేకుండా దీనికి కేవలము ఆవు మూత్రము గోమూత్రము వేప నూనె ఇవి స్ప్రేయింగు, రెండోది మొత్తం వర్మీ ప్లస్ ఈ చేపల వేస్ట్ నీళ్ళు అవి మొత్తం డ్రిప్ ద్వారా పారిస్తుంటాము. ఇంకా మేము ఇంకా మిగతా శ్రమ చేసేది ఏం లేదు. ఈ ఎప్పటికప్పటికీ తడి అందటము మొత్తం ఈ డ్రిప్ రోజు ఇంచుమించుగా మొత్తం ప్రతి 700 మొక్క వేసాం 5 ఎకరాలలో 12.5 అడుగులకు ఒకటి. ఆ చొప్పున ఎటు చూసినా 12.5 అడుగులు. ఇవి ఇక ఈ వర్షాకాలం పోయాక వీటిని అంత ప్రూనింగ్ చేస్తే ఇక ఈ మొక్క ఎదుగుతుంటుంది. వచ్చే సంవత్సరం నుంచి కమర్షియల్గా దిగుబడి మొదలైంది. మీరు కావాలంటే